चालुक्य सामंतलो पट्टवर्धन वंशं कूडा ओकटे मोदटि अम्मराजु गंटूरी शासनं रेंडव अम्मराजु कालम नाटि पांबर्रु कलुचंबर्रु शासनालालो पट्टवर्धन वंशस्थुल प्रसक्ति उंदे। चालुक्यलतो पाटे पट्टवर्धन वंशस्थुलु आंध्रदेशं वच्चारु। पट्टवर्धन वंशानिकि मूलपुरुषुडु कालकंपडु, अतनिकि कोटकंप अनि कूडा पेरुंदे। कालकंपडु तूर्पु चालुक्य वंशानिकि मूलपुरुषुडैन కుబ్జ విష్ణువర్ధనుని సేనాధిపతి। కుబ్జ విష్ణువర్ధనుడు ఆంధ్రదేశం రాకముందు మహారాష్ట్ర దేశములో సతారాలో చాళుక్య రాజప్రతినిధిగా ఉండేవాడు। ఆ సమయంలో అప్పుడు జరిగిన గుజరాత్ దండయాత్రలో కాలకంపడు వల్లభీరాజైన డడ్డరును వధించి తన ప్రభువుకు విజయం చేకూర్చాడు। కుబ్జ విష్ణువర్ధనుడు వేంగీరాజు ప్రతినిధిగా నియమింపబడినప్పుడు తన ప్రభువుతో పాటు కాలకంపడు కూడా వేంగీ రాజ్యానికి వచ్చి అక్కడే స్థిరపడి తన ప్రభువుని కొలిచాడు। ఆ తర్వాత గుణగ విజయాదిత్యుని కాలం వరకు పట్టవర్ధనుని వంశస్థులను గురించి ఏమీ తెలియడం లేదు। కాలకంపడు వంశానికి చెందిన స్వామాదిత్యుడినే గుణగ విజయాదిత్యుని ఆస్థానములోను అతని కుమారుడు పృథ్వీయరాజు మొదటి చాళుక్య భీముని కొలువులోను నియోగాధికృతులుగా పనిచేసినట్లు తెలుస్తోంది। పృథ్వీయరాజు కుమారుడు బండనాదిత్యుడు కొల్లబిఘండ కలియరగండ అనే బిరుదులగల నాలుగవ విజయాదిత్య సేనాధిపతిగా పనిచేశాడు। అతనికి కుంతారిత్య ఉగ్గివేలగాడు అనే బిరుదులు ఉన్నాయి। ఇతడు తమ వంశానికి మూలపురుషుడైన కాలకంపుని తర్వాత 300 సంవత్సరాల తర్వాత వాడు। అంటే కాలకంపుని ప్రభువైన కుబ్జ విష్ణువర్ధనుని తర్వాత బండనాదిత్యుడి ప్రభువైన నాలుగవ విష్ణువర్ధనుడు 300 సంవత్సరాల తర్వాత రాజ్యానికి వచ్చాడు। బండనాదిత్యుడు గొప్ప యుద్ధవీరుడిగా పేరు పొందాడు। కనుక నాలుగవ విష్ణువర్ధనుని తర్వాత రాజ్యానికి వచ్చిన రాజమహేంద్ర బిరుదాంకితుడైన మొదటి అమ్మరాజు బండనాదిత్యుని తన సేనాధిపతిగా నియమించాడు। బండనాదిత్యుని శౌర్యాన్ని గుర్తించి అమ్మరాజు తన శాసనములో ప్రశంసించాడు। అంతేగాక కాండ్రివాటి విషయములో గుంటూరు గ్రామాన్ని దానికి మరో 12 గ్రామాలను కలిపి చిన్న సామంతునిగా నియమించాడు। బండనాదిత్యుని తర్వాత అతని వంశస్థులను గురించి మనకు తెలియడం లేదు। రెండవ అమ్మరాజు కాలంలో పట్టవర్ధన వంశానికి చెందిన బల్లాలదేవుడు అనే అతడి పేరు శాసనాలలో కనిపిస్తుంది। అతడు పట్టవర్ధన వంశానికి చెందిన పమ్మవ అనే ఆమె కుమారుడని శాసనాలలో పేర్కొనబడిన తండ్రి పేరు మాత్రం రాయలేదు। రెండవ అమ్మరాజు మచిలీపట్నం శాసనం బల్లాలదేవుని వేంగీ సింహాసనానికి వారసుడగా అభిషిక్తుడిని చేశాడని తెలుపుతోంది। అంతేగాక అతనిని 2000 అశ్వదళానికి గజదళానికి సేనాధిపతిని చేశాడని యువరాజు హోదాను చూసించాడని వైట్ పర్షోల్ చాలకా పించాన్ని ఉపయోగించే గౌరవ చూసుకలను ప్రసాదించాడని ఆ శాసనం తెలుపుతోంది। బల్లాలదేవుడు కొన్ని శాసనాలకు ఆజ్ఞాపతిగా కూడా వ్యవహరించాడు। వీటన్నింటిని బట్టి అతని తల్లి పమ్మవ రెండవ అమ్మరాజు ప్రియరాలని కాని ఆమెకు భార్య హోదా లేదని అయినప్పటికీ బల్లాలదేవుని కుమారుడిగా గౌరవించాడని కొందరు పండితులు ఊహించారు। రెండవ అమ్మరాజు కలుచుంబర్రు శాసనములో పట్టవర్ధన వంశానికి చెందిన చామికాంబ అనే ఆమె ప్రస్తావన ఉంది। ఆమె కోరిక మేరకు రెండవ అమ్మరాజు అత్తిలనాడు విషయంలోని కలుచుంబుర్ర గ్రామాన్ని అడ్డకలిగిచ్చ వేలహరి గణానికి చెందిన హరునంది అనే జైన గురువునకు దానం చేశాడు। అతడు సర్వలోకాశ్రయ జనభావన అనే జైన దేవాలయ నిర్వాహకుడు। ఆ ఆలయానికి అనుబంధంగా ఉన్న అన్నసత్రాన్ని బాగు చేయడానికి కలుచుంబుర్ర గ్రామాన్ని దానం చేయమని చామికాంబ అమ్మరాజును కోరగా ఆయన దానం చేశాడు। ఈ శాసనములో శ్రీరాజ చాళుక్యాన్వయ పరివరిత పట్టవర్ధి కాన్వయ లులక చామికాంబ అని ఉంది। దానిని బట్టి ఈమె కూడా రెండవ అమ్మరాజు ప్రియరాలని తరువాత ఆమె జైన శ్రావకిగా మారిందని పండితులు భావించారు। ఆమె గొప్ప సౌందర్యవతి అని ఆ శాసనం వర్ణించింది। మొదటి చాళుక్య భీముని కాలములో చెల్లవ అనే వారకాంత అతని ఆస్థాన నాట్యకర్తగా ఉండేది। ఆమె అసమాన సౌందర్య రాశిగా పేరు పొందిన తుండక అనే ఆమె మనుమురాలు సమస్త గాంధర్వ విద్యావేదిని అని చాళుక్య భీముడు తన శాసనాలలో కీర్తించాడు। ఆమె తండ్రి మల్లపుడు సంగీతములో తుంగురుడని కీర్తి పొందాడు। చెల్లవ కూడా పట్టవర్ధన వంశస్థురాలని కొందరు భావించారు। అలాంటి చాళుక్య భీముని సేనాధిపతి మహాకాలుడు, అతని తల్లి గామకాంబ, ఆమె తల్లి నాగిపోతి, నాగిపోతి చాళుక్య భీముని సాకిన తల్లి అట। ఆమె తన కుమార్తె గామకాంబకు చాళుక్య భీమునికి ఒకేసారి తన స్తన్యం ఇచ్చి పెంచిందట। కనుక తన పెంపుడు తల్లి నాగిపోతి తన సోదరులాంటి ఆమె కుమార్తె గామకాంబలపై గౌరవం చెప్పున గామకాంబ కుమారుడైన మహాకాలుని తన సైన్యాధిపతిగా నియమించాడు। నాగిపోతి గామకాంబలు కూడా పట్టవర్ధన వంశస్థులని కొందరు భావించారు। పట్టవర్ధన వంశపురుషులు చాళుక్యుల దగ్గర సేనాధిపతులుగా పనిచేయగా ఆ వంశానికి చెందిన స్త్రీలు నాట్యకర్తలుగా చాళుక్య రాజుల ప్రియరాళ్లుగా జీవించారని కొందరు భావించారు। ఏమైనప్పటికీ చాళుక్యుల ఆదరాభిమానాలు పొందిన వంశాలలో పట్టవర్ధన వంశం కూడా ఒకటి।
మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై, జై హింద్.